రంగనాయక్ సాగర్ గెస్ట్ హౌస్ లో కూర్చుని ఆనందించుంటే ఒకవైపు కన్నెల్లో నీళ్లు వస్తున్నాయి, ఒళ్ళు పులకరిస్తా ఉంది. ఒకనాడు సిద్దిపేటలో టౌన్ లో మంచినీళ్ళు లేకపోతే పొన్నాల కాడ బాయిలు కొనేది, దూరణాల కాడ బాయిలు కొనేది, చుట్టుపక్కల గ్రామాలలో బాయిలు కొని అక్కడి నుంచి ట్యాంకర్లలో మోసుకొని వచ్చేది. ఎక్కడి బాధ, సుఖ నీళ్లు కనబడేది కాదు. ఆ బోర్లు వేస్తే రైతులు వాళ్ళ బాధ వర్ణనాతీతం, చెప్పతరంగాని బాధలు. యా బోరేసినందుకు బోర్ చూపిస్తానికి ఒకడు జియాలజిస్ట్ వస్తాడు, ఒకడు తంగేడి కట్టె పట్టుకుని వస్తాడు, ఒకడు రాయితీ పట్టుకుని వస్తాడు, ఒకడు తలసీల గుత్తి పట్టుకుని వస్తాడు, కొబ్బరికాయ పట్టుకొని ఇంకోటి వస్తాడు. ఒక్క నమూన బాధ కాదు. ఆ బోర్లు ఏసుడు కాదు, ఆ వెండిపోడు కాదు. గోనెపల్లిక ఇద్దరు అన్నదమ్ములు దుబాయ్ పోదురు, వీడు రాగానే ఆయనతో వానిపాయలకు సైడ్ బోర్ వీడుకొట్టు, మళ్ళీ వాడు దిగంగానే వీళ్ళు ఆ గదం లోతు కొట్టి మళ్ళీ వానిపాయలకు వీడుకొట్టు. పోలీస్ కేసు యాడ్ చేసుకుంటే ఎటువంటి రోజులంటే ఒక్కొక్క చుక్క నీళ్ల గురించి ఎంత బాధపడ్డామో. ఇలా రంగనాయక స్వామి దయవల్ల, కాళేశ్వర స్వామి దయవల్ల సిద్దిపేట రంగనాయక సాగర్ అద్భుతమైన సాగునీరు, 365 రోజులు అట్లే నిలబడి నీళ్లు కలకల్లాడుతూ ఉంటుంది. ఆ రోజు కోమటి చెరుకును మొదలుపెట్టిన కథ ఇంతకుముందే హరీష్ కి చెప్పినా, కోమటి చెరుకు చేద్దామని కొంచెం చేస్తే అయిపోతుంది, ఈ పక్క టౌన్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు చాలా బ్రహ్మాండమైనటువంటి పని రంగనాయక సాగర్ దగ్గర జరగాలి. తెలంగాణకే ఒక అందమైన సుందరమైన స్పాట్ తయారు కావాలి. ఆ స్పాట్ చాలా గొప్పగా ఇంటర్నేషనల్ లెవెల్ కన్వెన్షన్ సెంటర్లు, డెస్టినేషన్ పెళ్లిలు, డెస్టినేషన్ మ్యారేజెస్ అంటారు, అద్భుతమైనటువంటి స్టార్ హోటళ్లతోని అక్కడ చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం జరగాలి. 65 ఎకరాల జాగా ఉంది నీళ్లు మధ్యలో, అది గొప్ప పర్యాటక ప్రాంతం తయారవుతుంది. సిద్దిపేట బిడ్డగా, మీ అందరి బిడ్డగా, ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డగా, దానికి ప్రత్యేకంగా ఈరోజు ఒక 100 కోట్ల రూపాయలు మనం చేస్తాం, మంజూరు చేస్తాను, మనం చేస్తాం. చాలా గొప్పగా కావాలి. చల్లగా బతుకుంటూ కదా ఏడాది 2 నెలలకు మళ్ళీ నేనే వస్తే కళ్ళు జాలకపోవాలి, చూస్తానికి అంత బాగా తయారు కావాలి. నాయకుడు గచ్చోడున్నాడు కాబట్టి దాన్ని సాధిస్తాడు గ్యారంటీ, అందులో అనుమానం కూడా అవసరం లేదు మనకు. సో ఆ విధంగా జరగాలి. ఈ ప్రాంతం లోపల ఇంతకుముందు హరీష్ చెప్తున్నాడు, ఇతర మిత్రులు చెప్తున్నారు, నీళ్లు తెచ్చుకున్నాం, కొన్ని గ్రామాలు మిగులుతున్నాయి అక్కడక్కడక్కడక్కడ. వాళ్ళు కూడా నర్వస్ కావచ్చు, వాళ్ళకు కూడా రావాలి. అదేంది అదాన కుసర్ అయితే మనకి ఈ 3 నియోజకవర్గాల్లో కూడా కొన్ని గ్రామాలు మిగిలినాయి కాళేశ్వరం ప్రాజెక్టులో. దానికి ఒక 80 కోట్ల రూపాయలు ఇచ్చినట్టయితే మల్లన్న సాగర్ దగ్గర కెనాల్లో చిన్న లిఫ్ట్ పెడితే ఈ గ్రామాలు కూడా కవర్ అవుతాయని చెప్తా ఉన్నారు. ఆ గ్రామాలు ఇవ్వంటే సిద్దిపేట మండలంలో
బుస్సాపూర్ గ్రామం, ఇరుకోడు గ్రామం, తోర్నాల గ్రామం, వెంకటాపూర్ గ్రామం, గజ్వేల్ నియోజకవర్గం కుండపాక మండలంలోని సిరిసిన గండ్ల మరపడగ గ్రామం, దుబ్బాక నియోజకవర్గంలో 10 గ్రామాలున్నాయి. పెద్దగుండవెల్లి, తిమ్మాపూర్, తొగుట మండలంలో బండారుపల్లి, ఎల్లారెడ్డిపేట, పెద్దమాసాన్పల్లి, గన్పూర్, గుడికందల, మిర్దొడ్డి మండల కేంద్రంతో సహా మిర్దొడ్డి, ధర్మారం, కొండాపూర్ వీటికి ఒక 80 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే లిఫ్ట్ వస్తుందని చెప్తా ఉన్నారు. రేపే జీవో ఇష్యూ చేస్తాం. దీనికి ఇరుకోడు లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి పేరు కూడా పెడతామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఆ రకంగా ఈ ప్రాంతం అంతా మనం కలగన్నట్టుగా సస్యశ్యామలం కావాలి, వాటర్ రావాలి.